close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And ప్రతి నడవడం స్టార్ట్ అయింది కాబట్టి అసలు ఆగట్లేదు. సో అలానే కొంచెం పని ఎక్కువైపోయింది. సో ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నాడు, మీకు కనిపించట్లేదు. ఇదిగోండి చూసారా, దీన్ని నేను ఏదైతే కెమెరా పెట్టుకున్నాను కదా, ట్రైపాడ్ దాని చుట్టూరుగా తిరుగుతున్నాడు, లాగేద్దామని చూస్తున్నాడు. నేను నెక్స్ట్ వీక్ వచ్చేసి హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను, బికాస్ నా సిస్టమ్ లో ఒక వర్క్ ఉంది. సో దాని పర్పస్ వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ 1 మంత్ అయిందండి నేను ఇక్కడికి వచ్చేసి. సో ఇల్లు కూడా ఎలా ఉందో ఏంటో, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో. సో ప్యాకింగ్ అనేది నేను ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాను, బికాస్ ఒక్కసారి ఆఫీస్ స్టార్ట్ అయితే నాకు మళ్ళీ కుదరదు. సో అండ్ ఇంకోటి ఏంటంటే, మా బాబు కోసం ఇక్కడ అత్తయ్య వాళ్ళు అవి ఇవి చిన్న చిన్న ఐటమ్స్ అవి ఇవి కొనుక్కొచ్చారు, లైక్ చైర్ తెచ్చారు అండ్ బాటిల్ అనేసి చాలా టాయ్స్ కార్స్ ఇలా చాలా తీసుకొచ్చారు. సో అవన్నీ కూడా తీసుకెళ్ళాలి. సో అవన్నీ ఒక పెద్ద బ్యాగ్ అయిపోతాయి నాకు. సో ముందు బిఫోర్ బేబీ మన ఐటమ్స్ అంటే చాలా తక్కువ. సో ఇప్పుడు ఏదైనా వెళ్ళాలంటే వాడి బ్యాగే నాకు ఒక పెద్ద బ్యాగ్ అవుతుంది. సో అదన్నమాట, ఇది మర్చిపోయినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో వాడి కోసం మెడిసిన్స్ అని అవన్నీ కూడా తెచ్చుకున్నాను నేను ఇక్కడికి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు. యాక్చువల్ గా మా సిస్టర్ షేర్ చేసింది బ్లాగ్, నేను కూడా షేర్ చేద్దాం అనుకున్నాను. అప్పుడే స్టార్టింగ్ ఆఫ్ ది యూట్యూబ్ కదా, సో బ్లాగ్స్ తీయడం అంత పర్ఫెక్ట్ గా రాలేదు. అండ్ తీసాను కొన్ని క్లిప్స్, బట్ నాకు అవి నచ్చలేదు. సో అలానేసి నేను ఏం షేర్ చేయలేదు. సో నేనైతే యానివర్సరీ అప్పుడు నేను వేసుకున్న అవుట్ఫిట్ గురించి నేను మీకు షేర్ చేస్తాను అన్నాను కదా, అది షేర్ చేస్తాను, మీరు చూసేయండి. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And I...
నా అవుట్ఫిట్స్ అవి మీతో షేర్ చేస్తాను అన్నాను కదా, సో అందుకనే ఇప్పుడు షేర్ చేస్తున్నానండి. సారీ నుంచే నేను పాత సారీ నుంచి నేను ఇలా చేసుకున్నాను, అండ్ ఆ సారీ ఎలా ఉందో కూడా నేను పిక్స్ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఆ సారీ మొత్తం ఇలాగే వచ్చిందండి కలర్. సో మెరూన్ కలర్ విత్ గోల్డెన్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో యోక్ పార్ట్ అండ్ బాడీ పార్ట్ ఒకటే ఇలా పెట్టించుకున్నాను, అండ్ ఆ సారీకి వచ్చేసి చిన్న బార్డర్ ఉంది, నేను ఆ పిక్ యాడ్ చేస్తాను. సో ఆ బార్డర్ వచ్చేసి నేను ఇలా హ్యాండ్స్ కి పెట్టించుకున్నాను. సో ఇది చూస్తే ఇలా ఉంది కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగా కనిపించింది. నేను ఆ పిక్స్ కూడా యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ లైక్ రౌండ్ నెక్ పెట్టించాను, ఏమంతగా డిజైన్ పెట్టించలేదు. సో ఓవరాల్ గా ఇలా కనిపిస్తుంది. అండ్ కిందికి బాల్ వచ్చేసి ఫ్రాక్ కింద మొత్తం కింద వచ్చేసి నేను ఇలా సో మొత్తం డ్రెస్ వచ్చేసి సేమ్ వచ్చింది. జస్ట్ హ్యాండ్స్ దగ్గర లాస్ట్ లో ఎండింగ్ లో ఇలా బార్డర్ వేయించేసాను, అండ్ డ్రెస్ కి కింద బార్డర్ ఉంది అంతే. దిస్ ఇస్ సారీ అండి, లైక్ హాఫ్ సారీ హాఫ్ అండ్ హాఫ్ అంటారు కదా, లంగావుని టైప్ సారీస్ అంటారు కదా, సో ఆ సారీ నుంచి నేను చేసుకున్నాను. సో అది హాఫ్ ఆ సారీ వచ్చేసి హాఫ్ పార్ట్ ఇలా వచ్చింది చూడండి. సో నేనైతే అండ్ హాఫ్ పార్ట్ ఇది వచ్చింది. సో దీన్ని నేను ఫ్రాక్ లా చేంజ్ చేశాను, అండ్ దీన్ని చున్నీలా చేయించాను. యాక్చువల్ గా ఇలా చున్నీస్ దొరకడం చాలా రేర్ అండి, సో అలా అనేసి ఆ సారీ చూడగానే ఐడియా వచ్చేసింది. సో యాక్చువల్ అది మా అత్తయ్య సారీ. సో సారీ ఉందండి లంగావోని సారీ, సో ఆవిడ కట్టుకోరనేసి నేనైతే ఇలా చేయించుకున్నాను, అండ్ ఇది చున్నీలాగా బాగా వచ్చింది. అండ్ మిగతా పార్ట్ మొత్తం నేను ఫ్రాక్ చేయించాను. సో ఇది చున్నీలో చిన్న సింగిల్ పార్ట్ వచ్చేసి ఇక్కడ పెట్టారు, అది కొంచెం కనిపిస్తుందో లేదో మీకు. సో మొత్తం సేమ్ డిజైన్, యోక్ పార్ట్ బాడీ పార్ట్ అంతా సేమ్. అండ్ దీనికి కూడా నేను రౌండ్ నెక్ పెట్టించాను, అండ్ లాస్ట్ లో బార్డర్ లో ఇది చున్నీకి చిన్న పీస్ తీసుకొని ఇక్కడ పెట్టారు, బట్ ఇది క్లియర్ గా మీకు అంటే కలిసిపోయినట్టుగా ఉంది, బట్ లుక్ మాత్రం చాలా బాగుంది. నేను ఆల్రెడీ మీరు చూసే ఉంటారు నా బ్లాగ్ లో, అండ్ ఇన్స్టాగ్రామ్ పిక్స్ లో కూడా నేను యాడ్ చేశాను, ఒకసారి నా ప్రొఫైల్ ని కూడా చెక్ చేయండి. సో ఇది వచ్చేసి చాలా గేర్ పెట్టించానండి, సిక్స్ వరకు పెట్టించాను నేను గేర్ అయితే. సో ఇది వచ్చేసి నా యానివర్సరీ రోజు కట్టుకున్నాం కదా హాఫ్ శారీ, ఇది వచ్చేసి మా మదర్ మ్యారేజ్ శారీ అండి. సో తను ఇప్పుడు ఇప్పట్లో అవైతే కట్టట్లేదు కదా అప్పట్లో ఉన్న పట్టు చీరలు, కానీ ఈ శారీ కలర్ అయితే చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. సో అలా అనేసి నేను ఇలా చేయించుకుందామని చేయించుకున్నాను, అండ్ ఆ శారీ పిక్ కూడా నేను మీకు యాడ్ చేస్తాను. సో అది మొత్తం వచ్చేసి నేను ఇలా, అది మొత్తం పింక్ శారీ అండి, జస్ట్ పళ్ళు వచ్చేసి గ్రీన్ వచ్చింది. సో ఇదంతా నేను బాడీకి పెట్టేశాను, బాడీ పార్ట్ అండ్ లెహెంగా మొత్తం పింక్ చేయించాను, లెహెంగా కూడా మొత్తం పింక్ కలర్ అండ్ బాడీ పింక్ కలర్. సో ఆ పళ్ళు ఏదైతే ఉందో నేను ఇది హ్యాండ్స్ పెట్టించుకున్నాను ఎల్బో వరకు. సో చున్నీ తీసుకున్నాను ఎల్బో, ఇక్కడ మనం హ్యాండ్స్ గ్రీన్ పెట్టాం కనుక కాంట్రాస్ట్ గా గ్రీన్ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి నేను 2.5 మీటర్ బయట తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి 90 రూపీస్ పర్ మీటర్. సో నేను 2.5 మీటర్స్ తెచ్చుకున్నాను, ఇది వచ్చేసి చున్నీలా యూజ్ చేశాను. సో ఈ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ఫ్రంట్ బటన్స్ పెట్టించాను, ఫ్రంట్ బటన్స్ ఉన్నాయండి, అండ్ బ్యాక్ వచ్చేసి ఇప్ లో ఓవెల్ షేప్ లో పెట్టించాను, అండ్ ఇక్కడ వచ్చేసి చిన్నగా బటన్స్ వచ్చాయి, బట్ లుక్ అయితే చాలా బాగుంది బ్లౌజ్. ఆల్మోస్ట్ 20-22 ఇయర్స్ బ్యాక్ శారీ. సో ఆ క్లాత్ అనేది మనం చూసుకోవాలి, మా మమ్మీ క్లాత్ ఈ శారీ క్లాత్ అయితే చాలా బాగుంది, ఇంకా అంటే చిరిగిపోవడం అలా లేదు. సో అలా అనేసి కుట్టించుకున్నాను, అలా ఏమైనా క్లాత్ ఉంటే కుట్టించుకోవద్దు బికాస్ మనీ వేస్ట్ కదా, సో అలా అన్నమాట. బట్ ఈ కలర్ అయితే చాలా బాగుంది, అండ్ లెహెంగాకి
చూడడానికి ఇది డోరీ సెపరేట్ ఉంది అండ్ డిజైన్ పర్పస్ అని నేను ఇలా పెట్టించాను డిజైన్ అండ్ కిందకి బాలు సారీ పల్లో వచ్చేసి ఇలా కిందకి కొంచెం ఇక్కడ పెట్టింది అండ్ బ్లౌజ్ కి హ్యాండ్స్ పెట్టించుకున్నాను నేను సారీస్ నుంచి లైక్ డ్రెస్ టైప్ అలా చేయించుకున్నాను నేను పిక్స్ కూడా యాడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి మీ దగ్గర కూడా అలా సారీస్ ఉంటే లైక్ హాఫ్ సారీస్ లైక్ లంగావుని సారీస్ అలా ఉంటే ఇలా మీరు చేయించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బై